ఫస్ట్ మీ దగ్గర ఏదైతే అమ్మవారి ఫోటో ఉందో ఆ అమ్మవారి ఫోటోని తీసుకోండి. దానికి తగ్గట్టుగా క్లాత్ని తీసుకోండి. అంటే అమ్మవారి హైట్కి తగ్గట్టుగా కింద నడుము నుంచి కింద వరకు ఎంత హైట్ ఉంటుందో ఆ హైట్ అంతా ఒక క్లాత్ని తీసుకోండి. కొంచెం రెక్టాంగులర్గా ఉండే క్లాత్ని తీసుకోండి. ఇప్పుడు దానికి మనం మన చీరకి ఎలా అయితే కుర్చీలు పెట్టుకుంటామో అలాగే కుర్చీలు పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా కుర్చీలు పెట్టాను. చిన్న చిన్నగా కుర్చీలు పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ కుర్చీలు వచ్చినట్టుగా వస్తాయి అన్నమాట. ఇక్కడ కుర్చీలు ఏంటంటే నేను ఒకదానిపై ఒకటి కాకుండా కొంచెం జస్ట్ కొంచెం సైడ్కి పెట్టాను. దానివల్ల ఏంటి అని అంటే కుర్చీలు బాగా విప్పారినట్టుగా వస్తాయి. ఇప్పుడు పౌట కావాలి కదా, సో పళ్ళుకి నేను ఒక చిన్న క్లాత్ తీసుకున్నాను. ఇది మీరు ఆ శారీతోనే కట్టినట్లయితే కొంచెం సరిగ్గా రాదు, అందుకని నేను మళ్ళీ వేరే క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్తోనే మళ్ళీ చుట్టినట్టు పెడితే సరిగ్గా రాలేదు, అందుకని వేరే క్లాత్ తీసుకుని నేను దాన్ని పౌట కింద వేస్తున్నాను. నేను బ్యాక్ సైడ్ కొంచెం కుట్టేసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం పైకి వచ్చేసినట్లుగా ఉంటుంది. అందుకని బ్యాక్ సైడ్ అంతా పెట్టేసి దాన్ని పైకి రాకుండా ఉబ్బినట్లుగా రాకుండా దాన్ని స్టిచ్ చేస్తాను. లేస్ చూసుకుని చూడండి, ఇలా మొత్తం శారీలాగా పెట్టి చూసి కరెక్ట్గా అమ్మవారికి తగ్గట్టుగా పెట్టి చూసిన తర్వాత అక్కడ అక్కడ ఒక డాట్ వేసుకుంటే శారీ ఇంకా కదలకుండా అలా నిలబడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి వడ్డానం చేయడానికి ట్రై చేస్తున్నాను. వడ్డానానికి ఏంటంటే ఒక చిన్న స్టోన్స్ బెల్ట్ తీసుకున్నాను. దానికి మిడిల్గా చూసుకొని మిడిల్ ఎక్కడో చూసుకొని ఆ పక్కన చిన్నగా వేలాడేలాగా పూసలు వేద్దామని అనుకుంటున్నా. సో అక్కడ చిన్న వేలాడేలాగా ఒక 2 పూసలు అనేవి వేసేసుకుందాం. ఇక్కడ ఏంటంటే నేను 2 పూసలు గుచ్చి రెండోసారి పూసలోంచి తీసాను దారము. దీనివల్ల ఏంటి అని అంటే పూస కిందకి జారకుండా అలాగే అక్కడే ఉంటుందన్నమాట. ఇప్పుడు దాన్ని మనం శారీకి వడ్డానంలాగా పెట్టేసుకుని కొంచెం గ్లూ అంటించేసుకుంటే సరిపోతుంది. సో ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. తీసుకుని బ్యాక్ సైడ్ ఆ వడ్డానంకి అంటించేసాను. ఇప్పుడు నేను ఒక రౌండ్ కుందన అండ్ ఒక డ్రాప్ తీసుకున్నాను. ఇది వడ్డానానికి కింద పెడుతున్నాను. సో గ్లూ పెట్టేశాను. గ్లూ పెట్టేసి ఫస్ట్ ఆ రౌండ్ కుందన అనేది మిడిల్లో వడ్డానం మిడిల్లో నేను అంటించేశాను. ఇప్పుడు ఆ డ్రాప్ కూడా గ్లూ పెట్టేసి ఆ డ్రాప్ను కూడా వడ్డానానికి కింద పెట్టేశాను. ఇప్పుడు అమ్మవారికి శారీ పెట్టేద్దాం. నడుము దగ్గర కొంచెం గ్లూ పెట్టాను. అక్కడ మన శారీ అనేది ఏదైతే ఉందో దాన్ని పెట్టేశాను. ఆ బ్యాక్ సైడ్ అక్కడ పెట్టేశాను. మీ దగ్గర ఏమైనా రెడ్ క్లాత్ ఉంటే రెడ్ క్లాత్తో ట్రై చేయండి, అమ్మవారు ఇంకా బాగుంటారు. ఇప్పుడు కొంచెం పైన ఇంకా స్టెప్స్ లాగా రాలేదు కదా, అది నాకు దీంతోనే పెట్టినట్లయితే పైకి లేస్తున్నట్లు వచ్చింది, అందుకని మళ్ళీ నేను వేరే పీసెస్ తీసుకుని దానికి పెట్టేశాను. సో బ్లాక్ దారిని మీకు ఎంత హైట్ కావాలో అంత లెంగ్త్ తీసుకుని దాన్ని జడలాగా అల్లుకోండి. దారాలని జడలాగా అల్లుకోండి. కింద జడగంటలు కావాలి కదా, అందుకని నేను ముత్యాల డ్రాప్స్ తీసుకున్నాను. ముత్యాల డ్రాప్స్ తీసుకుని కింద జడగంటలాగా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు అమ్మవారి జడ రెడీ అయిపోయింది. జడ బాగా లెంగ్త్ వచ్చింది నాకు, అందుకని డబుల్గా పెట్టాను. సో అందుకని కొంచెం అలా ఉంది, బాగా ఎక్కువ లెంగ్త్ వచ్చిందని చెప్పి నేను మళ్ళీ దాన్ని డబుల్గా పెట్టాను. ఇప్పుడు మనం అమ్మవారి జడను కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు జడకి పువ్వులు కావాలి కదా, సో జడబిళ్ళల్లాగా నేను మెటల్వి తీసుకున్నాను పువ్వు టైప్లోది. సో అది ఇప్పుడు నేను జడబిళ్ళల్లాగా పెడతాను. ఇప్పుడు పాపిడి బిళ్ళ, అమ్మవారికి పాపిడి బిళ్ళ పెట్టాను. చూడండి పాపిడి బిళ్ళ పెట్టాక అమ్మవారు ఎంత బాగున్నారో. ఇప్పుడు అమ్మవారికి బొట్టు, బొట్టు కూడా చిన్న కుందన్ లాంటిది పెట్టాను. చూడండి బొట్టు పెట్టాక అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. ఇప్పుడు గాజులు, గాజులు ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న బీడ్స్ చైన్ తీసుకున్నాను, సన్నగా ఉన్న చైన్, అవి నేను గాజుల్లాగా పెట్టాను. మీ దగ్గర ఇంకా ఏమైనా స్టోన్స్ కానీ అలా ఏమైనా ఉంటే మీరు అవి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు అమ్మవారికి ముక్కు పుడక, అలాగే
రింగ్ కూడా పెట్టాను. మిగతా వేళ్ళు కొంచెం వెనక్కి ఉన్నాయి కదా, సో బటన్ వేలు ఒకటే ఉంది అక్కడ. అందుకని నేను బటన్ వేలుకి చిన్న స్టోన్ అనేది పెట్టేశాను, రింగ్ లాగా, ఇయర్ రింగ్స్ లాగా పెడుతున్నాను. దీనికి కూడా మాటీలాగా కొంచెం ఒక చైన్ పెట్టేశాను. పెట్టేసి కింద బుట్టలాగా కొంచెం ఒక ఫ్లవర్ లాంటిది పెట్టాను అన్నమాట. సో ఈ ఫ్లవర్కి ఏంటంటే పైన ఒక చిన్న హోల్ ఉంది, సో అది కనపడకుండా పైన ఇంకొక చిన్న స్టోన్ అనేది కూడా పెట్టాను. సో ఇప్పుడు అమ్మవారి చెవిలి అనేది కూడా మనకి రెడీ అయిపోయింది. చామంతి పువ్వుల్లాగా పెట్టాను ఆ ఫ్లవర్స్ అనేవి. సో అమ్మవారి జడ అలాగే వడ్డానం శారీ అంతా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర నల్లపూసలు ఉన్నట్లయితే నల్లపూసలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నల్లపూసల్లో కాసులు వేసినట్లయితే చాలా అందంగా ఉంటుంది. సో కాసులు పేరు కానీ నల్లపూసలు కానీ మీ దగ్గర ఉంటే ట్రై చేయండి. ఇంకా ఏమైనా వెరైటీస్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర, అన్నింటితో బాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ అమ్మవారి అలంకరణ ఎలా ఉంది, అందరికి బాగా నచ్చిందా? మీ దగ్గర ఇంకా పెద్ద ఫోటో ఉన్నట్లయితే ఇంకా అందంగా వస్తుంది. చీర అన్ని అందంగా కనిపిస్తాయి, అన్ని స్పష్టంగా బాగా కనిపిస్తాయి. సో ఇదైతే కొంచెం చిన్న ఫోటో, ఇలా నేను చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇది శ్రావణ మాసం, వరలక్ష్మీదేవి స్పెషల్ కదా. సో మీరు ఇలా అందంగా అమ్మవారిని అలంకరించుకోండి. సో ఎవరికైతే కలసం పెట్టే ఆనవాయితీ లేదో, కలసం పెట్టరో, వాళ్ళు ఇలా ఫోటోని అందంగా అలంకరించుకోండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.